ఈయన గురించి ఏం చెప్పాలి సార్? ఈయన ఎక్కడుంటే అక్కడ బ్రహ్మాండమైన అతిథి భోజనాలు ఉంటాయి, శ్రీకృష్ణదేవరాయల దర్బార్లా ఉంటుంది. కృష్ణరాజు గారు తర్వాత వాళ్ళ అబ్బాయి ప్రభాస్ సూపర్ గ్రేట్ మ్యాన్. ఇప్పుడు ఇద్దరం ఆయన తోటి సలార్ చేస్తున్నాం. ఓ మీరా? కామెడీయా? కామెడీ కాదండి, ఒక సర్పంచ్ క్యారెక్టర్. సూపర్, బాగా మాట్లాడతాను. మనసు మనసు అరిగిన మహారాజు రారాజు రేరాజు నెలరాజు మా ప్రభాస్ ప్రభాస్ రాజు. సూపర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎవరో తెలియదు, చూద్దాం. నేను అడుగు పెట్టినంత వరకే వన్ సైజ్ స్టెఫెన్ హిస్టరీ రిపీట్స్. ఆయన తోటి మేము పైసా వసూలు డిక్టేటర్ సినిమాలు చేసేటప్పుడు చాలా అండి, లెజెండ్ ఆయన. మామూలుగా అంత డైలాగులు అంత ఆయనకి అఖండ ఒకటి చూసి అసలు కొన్ని కొన్ని యూఎస్లో అయితే థియేటర్ మైకిల్ కూడా పగిలిపోయినట్టు ఆ సౌండ్స్కి. కానీ కారణం జన్ముడండి అంతే. నందమూరి వంశంలో ఒక మకుటం లేని మహారాజు, ఆ డైలాగులు చెప్పడం మిగతా వారి వల్ల కాదు. మీరు ఒకసారి స్పెట్స్ తీయండి. మీరు చూస్తే అరుపులే, నేను చూస్తే మెరుపులే. అలాగా ఆయన అద్భుతం అండి, చాలా బాగా మాట్లాడతారు. ఎక్కువ వేరే టాపిక్స్ ఉండవు, ఈజ్ డౌన్ టు ఎర్త్. ఆయన షూటింగ్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి పాటలు, వాళ్ళ నాన్నగారి గురించి, ఆరోగ్యంగా ఉండండి, ఈ డ్రై ఫ్రూట్స్ తినండి డైలాగు, ఆ డైలాగ్ బాగా చెప్పావు, దీంట్లో బాగా చెప్పావు అని చాలా సరదాగా ఉంటారు. లవబుల్, లవబుల్ హీరో. సూపర్, అందరికి ఇష్టమైన హీరో. సో ఆయనకి ఆయనలాగా ఎవరు ఉండలేరు. డైలాగ్ చెప్పడంలో, డాన్స్ చేయడంలో ఆయనకి ఆయనే సాటి, ఆయనకి ఎవరు రాదు పోటీ. సూపర్, సూపర్ మ్యాన్. ఎస్, హార్ట్ టు హార్ట్ విత్ రోషన్లో ఫస్ట్ సెగ్మెంట్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. పృథ్వి గారు, ఈ మధ్య మీ ప్రెస్ మీట్లు చూస్తుంటే టీడీపీ జనసేన మళ్ళీ కలిసి పోటీ చేయాల్సిందే, కలిసి పోటీ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనే మాటలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎందుకని అంత గట్టిగా మీరు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం? అంటే నేను చూసిన ఒక సంవత్సరంన్నర నుంచి మొత్తం ఎక్కువ ఆంధ్రాలోనే షూటింగ్ జరుగుతున్నాయి, విలేజెస్లో సబ్జెక్ట్స్లో అలా ఉన్నాయి. నేను వెళ్ళిన ప్రతి చోట నేను అందరినీ అడుగుతుంటాను, నేను రైతులను కానీ అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబీకులను కానీ, ఏంటి ఎలా ఉందండి పరిస్థితి, ఏం లేదండి ఇదివరకు ఎవరికి అర్థం కావట్లేదండి, మమ్మల్ని వాడుకుంటున్నారు వదిలేస్తున్నారు అంతే, అంతమించి ఏం లేదు కార్యకర్తలు. ఇక ప్రతి చోట ఎలా ఉందంటే మా ఈస్ట్ వెస్ట్లోనే ఈసారి లెక్క ఏమైనా అలాగే ఎన్ని వస్తాయో. ఇప్పుడు పీకే సర్వేలు గివికే సర్వేలు ఇప్పుడు పనిచేయండి. ఇప్పుడు మీరు గట్టిగా సునామీ అనుకుందాం మనం, అప్పుడు 151 వచ్చినాయి కదా వీళ్ళకి, ఏది ఒకసారి అవకాశం ఉండంటే 151 వచ్చినాయి. అంత సునామీలో చంద్రబాబు గారికి 23 వచ్చినాయి, 23 వచ్చినాయి. 42 నుంచి 43 సీట్లు 500, 300, 1100, 1900, 700 పోయినాయండి. అప్పుడు వీళ్ళు అసలు అధికారంలో రావటం కారణం కూడా జనసేనే. జనసేన ఓట్లు, ఓటింగ్ చాలా వరకు ఓటింగ్ ఇటు వచ్చింది కదండి. 2014 జనసేన లేకపోతే ఇటు గవర్నమెంట్ వచ్చేదండి. అప్పుడు కూడా మా యొక్క పాత్ర ఉంది దాంట్లో. ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక సిస్టమ్ ఉంది, ఒక మోడ్ ఆఫ్ ఒక థీరీ ఉంది, ఆ థీరీ ప్రకారంగా మాట్లాడాలి కానీ ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎవరు అడిగినా కూడా నేను అదే చెప్తాను, అధిష్టానం నిర్ణయం. వాళ్ళు ఎలాగ చెప్తారంటే యాజ్ ఏ ఓటర్గా ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం విజయనగరం వైజాగ్లో ఉన్న నేను చూసి వచ్చిన ఈ జిల్లాల్లో మొత్తం ఏంటంటే ఒక మార్పు ఇవ్వాలి సార్, ఈసారి ఒక మార్పు, ఒక మార్పు సార్. మీరేమనుకోనంటే మీరు చెప్తారని నేనేం చెప్పను, వెళ్ళి వాళ్ళకి మీరు చెప్పండి సార్. మీరు ఎప్పుడైనా సరే కలిస్తేనే కదండి బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కడతాం, బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడతాం అని అనంటే ఏమన్నా భవిష్యత్తు ఎలా నిర్ణయిస్తా అలాగా, అది మనం మాట్లాడే మాట కదా, అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అన్ని ప్రకృతి కూడా సహకరిస్తుంది, లెట్ అస్ వెయిట్ ఫర్ దట్ టైం. బట్ 2024 ఈజ్ వర్డిక్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే 2024 జనసేన పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనే మాటకి ఏమని చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఇలా కూర్చుంటాడు, ఆయన ఈజ్ అ కింగ్, ఆర్ కింగ్ మేకర్ 2024. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడైతే
ఏ మనిషి అయినా బాగా బాధపడి కష్టపడుతున్నాడు పొలిటికల్ లీడర్గా. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారు, అలాగా పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసు, వీళ్ళకేం తెలుసు అండి, మాట్లాడే మాటలు ఏదో నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడేసి, అది కాదండి, దిస్ ఇస్ నాట్ పాలిటిక్స్. బూతులు మాట్లాడితే నేర్పితే మీకు మంత్రులు ఇస్తారు, బూతులు రానోడికి బర్త్రఫుల్ చేస్తారు, ఇదే అక్కడ సిద్ధాంతం. ఇక్కడ ఏంటంటే ఒక్క అవకాశం బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అధ్యక్ష మీరు వినండి అని అంటే చెప్పాలి ఎలవై అన్నారు చాలామంది. అన్నప్పుడు అయ్యోయో బాబు తండ్రి లేని బిడ్డ ఇతనికి ఇవ్వాలి ఒక అవకాశం అని చెప్పారు, ఇతనికి ఇచ్చేసారు అవకాశం. అలాగే ఈయనతో ఈయనేం పాపం చేశాడండి, పవన్ కళ్యాణ్ నేను పాపం చేయలేదుగా, ఈయనకి ఒక అవకాశం ఇద్దాం పోనీ, మన చేతిలో ఉంది ఓటు, ఆయన బాగా చేయకపోతే అప్పుడు మారుద్దాం. ఆ ట్రెండ్ ఉందండి, తమిళనాడులో స్టాలిన్ ట్రెండ్ ఎలాగో వచ్చిందో ఇక్కడ అదే ట్రెండ్ రిపీట్ అవుతుంది. అంటే నిన్న జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాన్ కూడా మీట్ అయ్యారు ఇక్కడ, అండ్ ఇమీడియట్గా ఈవినింగే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సో మనకి సెంట్రల్లో కూడా థర్డ్ ఫ్రంట్ రావాలి అని. దాని మీద మీ కామెంట్ అంటే ఏమని చెప్తారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ భూస్థాపితం అయిపోయింది అనుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి పార్టీ ఇక్కడ మళ్ళీ పగ్గాలు చేపడతారు అనుకోవాలా, లేకపోతే ఈయన బీజేపీతో కలిసి సెంట్రల్లో మళ్ళీ చక్రం తిప్పుతారు అనుకోవాలా, లేకపోతే వైసీపీకి మైనస్ అవుతుంది అనుకోవాలా? ఒకటే అండి, జూనియర్ ఎన్టీఆర్ గారు, అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ గారు నటన చూసి ఫిదా అయ్యారు, ఇది వాస్తవం. అక్కడ ఉన్న సర్కిల్లో మనకు తెలిసిన కొంతమంది చెప్పిన మాటలు, ఆయన వాస్తవంగా బీజేపీ లీడర్స్ అందరూ ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ గాయ్, టాలెంటెడ్, ఈ యాజ్ డెడికేటెడ్ టు సినిమా ఇండస్ట్రీ. సో క్యా కమాల్ గారిదే ఓ సాంగ్ మే ఆ త్రిబులారమే కొమరం భీముడు పాటకి, సో అద్భుతంగా చేశాడు. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆస్కార్ అన్నారు, నామినేషన్కి వెళ్ళిందని, అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ ఇలా చర్చ జరుగుతుంది, ఆల్ ఓవర్ ఇండియా చర్చ జరుగుతుంది. కాబట్టి అమిత్ షా గారు ఇక్కడ వచ్చినప్పుడు ఆయన మర్యాదపూర్వకంగా జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉండొచ్చు అని నా ఊహ. అలాగే ఆయన కూడా పిలిపించి ఆయనతో మాట్లాడి, ఇప్పుడు వెళ్ళి మాట్లాడి భోజనం చేసినంత మాత్రాన పార్టీలు పగ్గాలు నెసడే డిబేట్లు ఇవన్నీ లేవండి. ఆయన మనసులో ఏముందో మనం చెప్పలేము, అమిత్ షా మనసులో ఏముందో మనం చెప్పలేము. సో ఏదైనా స్తబ్దతగా ఉంటుంది, ఇవన్నీ ఏంటంటే ఒక గొప్ప పరిణామానికి నాంది 2024. అంటే పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కలవబోతున్నారా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవబోతున్నారా? ఎలాగైనా వేయండి మీరు, రోషన్ గారు మీరు ఎలాగైనా, అలాగే మీరు కాంబినేషన్ చేయండి. అంటే ఇవన్నీ కాదు, ఆయన వెళ్ళి త్రిబుల్ ఆర్మీ బహుతచ్చి యాక్టింగ్ చేయాలి ఫైనల్గా నేను చెప్పేది. బట్ రామ్ చరణ్ కూడా యాక్ట్ చేశాడు కదా, యాక్ట్ చేశారు మరి ఈయన పిలిచారు, మరి ఆయన రామ్ చరణ్ గారు మరి అటు ఎందుకు వెళ్ళదు మనకు తెలియదు, ఆయనే వెళ్ళొచ్చు, రాజమౌళి గారు కూడా వెళ్ళొచ్చు. ఇంకోటి నేను అనుకున్నది అంటే యాజ్ ఎ నాగెస్, ఇప్పుడు రాజమౌళి గారు నాన్నగారు రాజ్యసభకి వెళ్ళారు కదా, విజయేంద్ర ప్రసాద్ గారు, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆయన ఒక కథకుడుగా వెళ్ళారు, ఆయన ప్రౌడ్, మనం ప్రౌడ్ చేయాలి ఆ కథకి, ఆయనే కదా త్రిబులర్కి. అలాగే వెళ్ళొచ్చు, మీ అక్క హీరోకు దేఖనా హే మా హైదరాబాద్ మే హే థోడా మిలాయియే అనొచ్చు, అది మనం హాండ్రగా ఫీల్ అవ్వాలి. అమిత్ షా లాంటి వాడికి కలవాలంటే మీ సీఎంలకే దొరకదు అపాయింట్మెంట్. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చిందంటే మనం ఒక తెలుగువాడిగా మనం అందరం గర్వపడాలి, పార్టీలకు అతీతంగా మనం గర్వపడాలి. ఇట్స్ ఏ హానర్ టు జూనియర్ ఎన్టీఆర్. సో 2024 పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు కలిసి ఇంకా ఒకటే మరి చెప్పారు అసలు ఏంటంటే తీయటి పాయసం లాంటి మాట, పెద్ద ఆయన చిరంజీవి గారు మెగాస్టార్ గారు వచ్చి ఇటు కలిస్తే అన్నట్టు మీ మాట నిజంగా తదాస దేవతలు ఉన్నాయంటే ఇంకా అసలు అసలు గేమ్ లేదండి. ఇంకా అసలు నేను వెళ్ళి పక్కన జనసేన జెండా పట్టుకున్నా ఎమ్మెల్యే అండి నేను అంతే సార్. ఒక్క ఇదే మాట అప్పుడు కూడా అన్నారు సార్. అప్పుడు ఇలా అనలేదు నేను, అప్పుడు ఇలా మాట్లాడలేదు నేను, అవన్నీ చిప్పు లేనప్పుడు మాట్లా దొబ్బినప్పుడు మాట్లాడవి, ఇది చిప్పు మంచి చిప్పు ఇది. ఓకే, అసలు చిప్ప చిప్ అంటే హ్యూమన్ వాల్యూస్ ఉన్న చిప్ అండి. ఓకే, ఇంత హ్యూమన్ వాల్యూ కలిగిన చిప్ వేసుకున్న పృథ్వీరాజ్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ నేను చూశాను, భార్యను వదిలిపెట్టి సపరేట్గా ఉండడానికి కారణం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు భార్యను వదిలిపెట్టి భార్యాభర్తల మధ్యలో ఉన్నది అది గోడలు, నాలుగు గోడల మధ్యలో ఉన్న వ్యవహారం, అది మీడియాకి అనవసరం, అది మీడియాకి అనవసరం. మీడియాకి అనవసరం అన్నప్పుడు మీరు మీడియా ముందుకు ఎందుకు చెప్పారు? అది మీడియాకి ఎందుకు చెప్పారు? భార్యను వదిలిపెట్టి అన్నట్టుగా నేను చెప్పలేదు నేను, ఏదో ఇప్పుడు ఎవరో అడిగారు క్వశ్చన్, ఏమంటే వాట్ అబౌట్ ఫ్యామిలీ అండి, డోంట్ ఆస్క్ మై ఫ్యామిలీ, దేర్ ఈజ్ వన్ కేస్ ఈజ్ గోయింగ్ ఆన్, సో మెనీ ఇయర్స్ అయింది, నౌ ఇట్ ఈస్ ఎయిత్ ఇయర్, అక్కడ జడ్జికి దగ్గర ఉంది అది,
అన్నీ వదిలిపెట్టి వెళ్ళాడంటే వాళ్ళకే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా అది తెలుసుకోవాలిగా అందరూ. దానికి ఒక చెలవలు పొలవలు అన్నీ అల్లుతారు, అల్లొద్దు అంట నేను. ప్రతి ఒక్కడు కొంపలో ఉండేవి ఇవి అంతే. పృథ్వీరాజు బంధువులు నమ్మడండి, అలాగని అందరి బంధువులు కాదు, పీడించే బంధువులు నమ్మడు. ఎప్పుడు స్వైప్ డెబిట్ కార్డు స్వైప్ చేసే బంధువులు అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను పెట్ డాగ్స్ని పెంచుకుంటున్నాను చాలా ఇంటర్వ్యూలు చెప్పి. ఎంత పోగొట్టుకున్నారు బంధువులు నమ్ముకొని? చాలా పోయిందండి. ఒక గుంటూరులో ఒక మిత్రుడు ఉన్నాడు. కరోనా టైంలో నేను కొన్ని లక్షలు ఇచ్చా, ఎగ్గొట్టాడు. ఏం చేయాలండి ఇంకా? ఇలా చాలామంది నాశనం చేశారు. మేమైతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోండి.